వరల్డ్ టాప్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి ఎనీథింగ్ మంచిగా అంటే బీఏ తీసుకున్నా బీబీఏ తీసుకున్నా ఓకే కదా బెటర్గానే ఉంటుంది జనరల్గా బీబీఏ అయితే కొంచెం బెటర్ అంటే దానికి అంటే కొంచెం బెటర్ కోర్సెస్ ఉంటాయి కాబట్టి సిలబస్లో అంటే బీఏ అంటే బీఏ చదివిన పర్లా బీఏలో సోషాలజీ కానీ ఏదో కొంతమంది సైకాలజీ రకరకాల స్పెషలైజేషన్ చదివి కూడా చదువుతారు బట్ ఎక్కువ మంది బీబీఏ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే కొంత ఎనాలెటిక్స్ కానీ ఏదైనా బిజినెస్కి సంబంధించిన కోర్సెస్ ఫైనాన్స్ అవి చదువుతారు కాబట్టి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం డిమాండ్ పర్స్పెక్టివ్లో అంటే స్పెసిఫిక్గా బీబీఏకి అడిషనల్గా అడ్వాంటేజ్ ఉంటుందని ఏం కాదు కానీ బట్ డిగ్రీ పరంగా కొంత బెటర్ కోర్సెస్ కొంతమంది అట్ సైడ్ ఇంట్రెస్ట్లో అటు వెళ్తారు దీనికి స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఇదే చదవాలని ఏమీ లేదు మామూలుగా బిఏ ఎల్ఎల్బీ కూడా చదువుతారు చాలామంది బిఏ చదివి తర్వాత ఎల్ఎల్బీ అనుకుంటే ప్రాబ్లం సీట్ రాకపోతే నల్లసార్లు ఉండవు మంచి మంచి కాలేజీలో మళ్ళీ చిన్న చిన్న కాలేజీలు స్టేట్ ఎంట్రన్స్లో రాసుకుని వెళ్ళాలి అది రిస్క్ అది నువ్వు వెళ్ళిపోయి ఏదో డిగ్రీ జాయిన్ అయిపోయి తర్వాత లా చదువుతానన్నా అనుకో మంచి మంచి కాలేజీల్లో లేవు అంటే కొన్ని ఢిల్లీ యూనివర్సిటీ అలాంటివి ఉన్నాయి కాంపిటీషన్ ఎక్కువ ఉంటాయి ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయాలి కదా చిన్న చిన్న కాలేజీలో బిఏలు బేకామ్లు చదివే అనుకుని నీకు ఆ స్కిల్ రాదు మళ్ళీ ఎగ్జామ్ నీకు పాస్ అవ్వవు నీకు అర్థమైంది రాజకీయ అర్థమైంది కదా నువ్వు వెళ్తేనే ట్వెల్త్ అయిపోయిందరో తెలుపుకోవాలి కొంచెం బెటర్ కాలేజ్కి మళ్ళీ డిగ్రీ మంచి డిగ్రీ చేయకపోతే క్వాలిటీ డిగ్రీ చేయకపోతే ఇప్పుడు చాలామంది బిఏ లీగల్ స్టడీస్ అని చాలా రకరకాల కోర్సులు వస్తున్నాయి ఇప్పుడు అవి చదివిన తర్వాత వెళ్దాం అనుకుంటారు అట్లాగ ఎందుకంటే మంచి కాలేజెస్లో తక్కువ ఉన్నాయి మనకి ఇండియాలో కోర్టుకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలంటే ఎక్కడ చదివిన పర్లే నీ కొంచెం మాట్లాడి మనస్తత్వం ఉండాలి కొంచెం తా కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం మోసం చేయడం అబద్ధాలు చెప్పడం ఇచ్చే డిఫరెంట్ స్కిల్స్ అట్టు కోర్ట్ అనేది తప్పుని ఒప్పు లేకపోతే రైట్ని కరెక్ట్ కరెక్ట్ని రైట్ అని ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ అంతే కదా కార్పొరేట్స్కి వెళ్ళాలంటే నాలెడ్జ్ కావాలి ఇప్పుడు నల్సార్స్కి వెళ్తారంటే కార్పొరేట్ కంపెనీస్కి వెళ్తారా వాళ్ళు ఎవరో వచ్చి ప్రాక్టీస్ చేయరు ఎక్కడన్నా నల్సారోడు లాయర్ కానీ చూసావా తక్కువ మంది ఉంటారు ఉండరు వాళ్ళు కార్పొరేట్ కంపెనీకి వెళ్తే ఇరవై లక్షల పాతి లక్షలు ఇచ్చేస్తారు చక్కగా వాడు హ్యాపీగా సెటిల్ అయిపోతాడు ఇలాంటి మ్యానిపులేషన్ సిస్టమ్స్ ఉండవు ఇదంతా మేనిపులేషన్ సిస్టమ్ నువ్వు జడ్జి జడ్జిలతో రిలేషన్స్ ఉండాలి సీనియర్ జూనియర్ నువ్వు పోయి ఎవరి దగ్గర జూనియర్ కానీ జాయిన్ అవుతాడో పదిహేడు నేను తింటాడు నీకు సీనియారిటీ రాదు లాట్ ఆఫ్ పాలిటిక్స్ ఉంటాయి నీకు వేరే అదర్ స్కిల్స్ సెట్ ఉండాలి కమ్యూనికేషన్ కానీ కొంచెం నెట్వర్కింగ్ స్కిల్స్ ఇవన్నీ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అవన్నీ ఏదో ఎగ్జామ్ రాసుకుని ఏదో జూనియర్ జడ్జ్ కింద నేను వెళ్ళిపోవాలి లేదంటే కార్పొరేట్ కంపెనీకి వెళ్ళాలి సో లా ఫీల్డ్ అనేది బెటరు ఎప్పుడంటే కార్పొరేట్ కంపెనీకి వెళ్ళి ఉద్యోగం చేస్తే కొంచెం స్టేబిలిటీ వస్తుంది లేదు నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి నేను బాగా మేనేజ్ చేయగలను కొంతమందికి వేరే స్కిల్స్ సెట్ ఉంటుంది వాళ్ళు లాయర్ కింద సూట్ అవుతారు ఇప్పుడు రకరకాల మనుషులు కదా ఇప్పుడు మామూలుగా ఉన్న స్టూడెంట్స్ అయితే కొంచెం ఐక్యూ లెవెల్ ఇంటె ఇంటెలెక్చువల్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ రోజులో ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడట్లా అంటే అంతే అంత అది ఒక చదువుతో ముందుకెళ్ళే ఫీల్డ్ కాదు అంతే కదా వేరే స్కిల్స్ ఎట్ కూడా కావాలి దానికి కొంచెం పైకి ఎదగాలంటే లాట్ ఆఫ్ ఉంటాయి అదే డిఫరెన్స్ అర్థమైంది కదా కార్పొరేట్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ సో కార్పొరేట్ లైఫ్కి వెళ్ళాలంటే టాప్ బెటర్ కాలేజ్లో చదివితేనే కంపెనీస్ వచ్చి ప్లేస్మెంట్స్ తీసుకుంటాయి నువ్వు ఎక్కడో పోయి చదివితే రోడ్డు పక్కన ఉన్న కాలేజీలో చదివితే ఎవరో కంపెనీ కూడా వచ్చి దీన్ని తీసుకెళ్లిపోవడం అలాంటి సిస్టమ్స్ ఉండవు తక్కువ ఎక్కువ మంది అలా వెళ్ళరు డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రం ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు వరల్డ్ టాప్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా స్టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డిసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఈ గారిని సంప్రదించండి